నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆ బహుళ అంతస్తుల భవనం కేవలం మహిళలకు మాత్రమే అద్దెకిస్తారు, పురుషులకు మాత్రం అస్సలు అనుమతి లేదు. స్త్రీల కోసమే ప్రత్యేకంగా ఆ ప్లాట్లు తీర్చిదిద్దారట. ఈ బహుళ అంతస్తుల భవనం యూకేలో ఉంది. బ్రిటన్ తొలిసారిగా మహిళల కోసం బహుళ అంతస్తుల భవనాన్ని లండన్ లో నిర్మిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే, బ్రిటన్ లో 1902లో ఓటింగ్ ఉద్యమంలో భాగంగా స్థాపించిన హౌసింగ్ అసోసియేషన్ దీన్ని నిర్మిస్తోంది. ఈ ప్రాపర్టీకి యజమాని అయిన ఉమెన్స్ పైనీర్ హౌసింగ్ సంస్థ ప్రతి అపార్ట్మెంట్ ని మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించనున్నట్టుగా తెలిపారు. మెనోపాజ్ దాటిన పెద్ద వయసు మహిళలకు తగిన విధంగా బాల్కనీ, మంచి వెంటిలేషన్ ఉండేలా అధునాతన సౌకర్యాలతో ప్రతి అపార్ట్మెంట్ తీర్చిదిద్దినట్లుగా వెల్లడించింది. ఈ ప్లాట్లను కేవలం గృహ వేధింపులకు గురైన మహిళలకు, ఒంటరి మహిళలకు, నల్లజాతి స్త్రీలకు, అవసరమైతే ఒంటరిగా ఉన్న మైనార్టీ మహిళలకు మాత్రమే అద్దెకిస్తారని డబ్ల్యూపీహెచ్ పేర్కొంది. డబ్ల్యూపీహెచ్ నిబంధనల ప్రకారం ఒంటరి మహిళలు మాత్రమే ఈ అపార్ట్మెంట్లలో ఉండాలి. ఈ అపార్ట్మెంట్ కి మహిళలు మాత్రమే అద్దెదారయ్యుండి ఆమె భాగస్వామినిగా ఉన్న పురుషుడైతే ఉండొచ్చు. అలాగే ఒంటరి మహిళలకు మగ సంతానం ఉన్నట్లయితే వారు కూడా ఉండవచ్చని పేర్కొంది. అలాగే ట్రాన్స్జెండర్ మహిళలు కూడా అద్దెకు ఉండడానికి అనుమతిస్తున్నట్లుగా డబ్ల్యూపీహెచ్ స్పష్టం చేస్తుంది. అయితే ఈ భవనంపై కోర్టులో వివాదం నడుస్తున్నట్లుగా సమాచారం. కొందరు మాత్రం ఈ ప్రాజెక్టు అంతగా బాగాలేదని పెదవి విరిచారు. మహిళలకు ఇంత పెద్ద భవనం వారిని ప్రమాదంలోకి నెట్టేస్తుందని, అన్ని మెట్లు ఎక్కలేరంటూ విమర్శలు వినపడుతున్నాయి. కానీ ఈ భవనం రూపొందిస్తున్న ఆర్కిటెక్ట్ కోలిన్ బీచ్ ఆ విమర్శలు కొట్టిపారేసింది. ఈ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున మహిళలు మద్దతిస్తున్నట్టు చెప్పింది. ఈ భవనం మహిళలకు గృహ వసతి కల్పిస్తుందన్నారు. నాలాంటి మహిళలు ఎందరికో ఇది ఆవాసంగా ఉపయోగపడుతుందన్నారు. దీని ద్వారా మహిళలు అనితర సాధ్యమైన సవాళ్లు చాలా సునాయాసంగా అధిగమించగలరని బీచ్ చెప్పుకొచ్చారు.